మయూర్ తన ఇంట్లో తన భార్య ముందు నిలబడి ఉంటాడు. తన భార్య రేణుక తన మీద కోపంగా ఉంటుంది. తనతో ఇలా అంటుంది, మీరు ఇలా ఎలా చెయ్యగలరు? ఒక సంవత్సరంలో మనం 3 ఇళ్ళు మారాము. ఇప్పుడు మనం ఏ ఇంటికైతే వెళుతున్నామో అది ఇల్లు కాదు, బంగళా. నాకది తక్కువ డబ్బులకు దొరికింది, అందుకే కొనేశాను. పైగా నా ఆఫీస్ కూడా అదే ఏరియాలకు షిఫ్ట్ అవ్వబోతుంది. మయూర్ భార్య తన మాట వింటుంది. మయూర్ తన భార్య రేణుక, 7 ఏళ్ల కూతురు సోనంతో పాటు ఉంటారు. మయూర్ ఒక డేటా ఇంజనీర్. ఆ కారణంగా తనకి మాటిమాటికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఈసారి తన ట్రాన్స్ఫర్ సంగ్రహపాణిలో అవుతుంది. సంగ్రహపాణిలో తనకి ఒక పెద్ద ఇల్లు దొరుకుతుంది. అది ఏ బంగ్లాకి కూడా తక్కువ కాదు. తన భార్య బంగ్లాలోకి వెళ్లగానే మొదటి ప్రశ్న మయూర్ నడుగుతుంది, ఈ ఇంట్లో వాస్తంతా బానే ఉంది కదా? అవునవును, ఈ ఇంట్లో వాస్తంతా కూడా నేను పూర్తిగా చెక్ చేశాను. నీకు ఈ ఇంట్లో సుఖశాంతలు, ఎటువంటి లోటు ఉండదు. అసలేం కంగారు పడకు. మొత్తం ఇల్లంతా షిఫ్ట్ అయిన తరువాత మయూర్ తన పనికి వెళ్లటం మొదలు పెడతాడు. ఇక రేణుక ఇంటి పనులు చేసుకుంటుంది. తన కూతురు సోనం తన గదిలో కూర్చుని చదువుకుంటూ ఉంటుంది. ఒకరోజు రేణుక సోనంని ఎవరితోనో మాట్లాడుతూ ఉండటం వింటుంది. ఆ, ఇవన్నీ నా బొమ్మలు, నాతో పాటు నువ్వు కూడా ఆడతావా? ఇంట్లో వీళ్లు ముగ్గురు తప్ప ఇంకెవ్వరూ ఉండేవాళ్లు కాదు. మరి సోనం ఎవరితో మాట్లాడుతోంది? ఎప్పుడైతే రేణుక సోనం మాటలు వింటుందో, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? నా కొత్త ఫ్రెండ్ గౌరవ్తో. గౌరవ్ ఎవరు? ఎక్కడికి వెళ్ళాడు? ఇదిగోనమ్మా, నా ఎదురుగానే కూర్చునున్నాడు. రేణుక శరీరం స్తంభించిపోతుంది. తన గుండె ఎంతో వేగంగా కొట్టుకుంటుంది. కిందికి వెళ్లి తను మయూర్కి ఫోన్ చేస్తుంది. తనని వెంటనే ఇంటికి రమ్మంటుంది. ఒక్క అరగంటలోనే మయూర్ ఇంటికి చేరుకుంటాడు. ఏమైంది? నువ్వెందుకు నన్ను అంత అర్జెంటుగా రమ్మన్నావు? రేణుక మయూర్కి జరిగిందంతా చెప్తుంది. నా ఉద్దేశం ప్రకారం ఈ ఇంట్లో ఏదో గందరగోళం ఉంది. అరే, అటువంటిదేమీ లేదు. నా ఉద్దేశం ప్రకారం ఇంత పెద్దింట్లో సోనంకి ఒంటరిగా అనుభూతి చెందుంటుంది. చుట్టుపక్కల ఎవరు ఫ్రెండ్స్ లేరు కదా, అందుకనే తను హాలిసినేట్ చేసుకుంటున్నట్టుంది. నిజమా? అవును. నువ్వేం టెన్షన్ తీసుకోకు, నేను మమ్మీని కొన్ని రోజులు ఇక్కడికి రమ్మని చెప్తాను. వాళ్ళ నాన్నమ్మతో ఉందంటే అప్పుడు తనకు మమ్మీకి ఇద్దరికీ టైం పాస్ అవుతుంది. మమ్మీ తనతో ఆడుకుంటుంది, సోనంకి కొత్త స్కూల్లో అడ్మిషన్ అయ్యేంత వరకు బాగానే ఉంటుంది. సోనం వాళ్ల బామ్మ ఆ బంగ్లాకు వస్తుంది. బంగ్లాలోకి ప్రవేశించగానే ఆవిడికి ఊపిరాడినట్టుగా ఉంటుంది. కాని ఎప్పుడైతే సోనంని చూస్తుందో మొత్తమంతా మర్చిపోతుంది. సోనం వాళ్ల నానమ్మను చూసి చాలా సంతోషిస్తుంది. నానమ్మా, అరే నా బంగారు తల్లి, ఎంత తొందరగా పెద్దదానివైపోతున్నావు నువ్వు. నానమ్మ వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు అంతా బాగానే ఉంటుంది. కాని రేణుక మనసులో ఇప్పటికీ అదే ప్రశ్న ఉంటుంది, గౌరవ్ ఎవరు అని. నానమ్మ పైకి వెళ్తుంది. సోనంని ఎవరితోనో మాట్లాడుతూ ఉండటం వింటుంది. ఆ, ఆవిడ మా నానమ్మ. ఆవిడ నన్ను చాలా బాగా చూసుకుంటుంది. అమ్మా సోనం, నువ్వెవరితో మాట్లాడుతున్నావు? ఇక్కడసలు ఎవరూ లేరు కదా. నానమ్మ, ఇలా చూడండి, తను గౌరవ్. ఎక్కడమ్మా? ఇదిగోండి, బెడ్ కింద దాక్కుని ఉన్నాడు. నానమ్మ ఎప్పుడైతే బెడ్ కిందకు చూస్తుందో అప్పుడు నానమ్మకి ఎర్రటి కళ్ళు, పెద్ద పెద్ద పళ్ళున్న ఒక పిల్లాడు కనిపిస్తాడు. తను బెడ్ కింద నుంచి నానమ్మని చూస్తూ ఉంటాడు. నానమ్మ గట్టిగా అరుస్తుంది. ఆవిడ అరుపు కింద రేణుక వరకు వినిపిస్తుంది. తను పరిగెత్తుకుంటూ పైకి వెళ్తుంది. నానమ్మని స్పృహ లేకుండా పడి ఉండటం చూస్తుంది. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య లేవండి, ఏమైంది? నానమ్మ తన కళ్ళు తెరుస్తుంది. జరిగిందంతా కూడా రేణుకాకి చెప్తుంది. సాయంత్రం మయూర్ కూడా ఇంటికి వస్తాడు. అందరూ కలిసి కూర్చుంటారు. ఈ ఇంట్లో ఎవరో ఒక పిల్లాడి నీడ ఉంది. నేను స్వయంగా నా కళ్ళారా చూశాను. నాకు ముందే అనుమానం వచ్చింది. పదండి మయూర్, మనం ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోదాం. అలా చేయలేము. నేను మన సేవింగ్స్ అన్నీ పెట్టి ఇల్లు కొన్నాను. అయితే ఈ ఇంటిని అమ్మేయండి. మనం వేరే ఏదైనా చిన్న ఇల్లు కొనుక్కుందాం. ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళిపోదాం. నేను అమ్మలేను. ఇంతవరకు ఇంటి స్టాంప్ డ్యూటీ కూడా పూర్తవ్వలేదు.
ఇల్లు వదిలేయాల్సిన అవసరం ఏమీ లేదు. మయూర్ ఎవరైనా తాంత్రికుణ్ణి తీసుకురా, అతనిక్కడికొచ్చి ఆ పిల్లాడి ఆత్మను బయటికి తీస్తాడు. మయూర్ వాళ్ళమ్మ మాట విని ఒక తాంత్రికుణ్ణి ఇంటికి తీసుకొస్తాడు. తాంత్రికుడు ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ ఇంటి వాస్తు తిరకాసుగా ఉంది. ఇంటి ద్వారం ఎప్పుడైనా పశ్చిమ దక్షిణ దిశలో ఉండకూడదు. తర్వాత తాంత్రికుడు వంటగది ఇంకా బాత్రూంల వైపు వెళ్తారు. వంటగది బాత్రూం రెండు ఉత్తర దిశలో ఉన్నాయి. ఈ ఇంటి వాస్తుశాస్త్రం దారుణంగా ఉంది. ఎక్కడైతే సుఖశాంతలు ఎప్పటికీ ఉండవు. రేణుక మయూర్ని చూస్తూ ఉంటుంది. తన అబద్ధం బయటపడింది. రేణుక ఇల్లు మార్చేటప్పుడు మయూర్ని ఈ ఇంటి వాస్తుశాస్త్రం గురించి అడుగుతుంది. అప్పుడు అతనేమన్నాడంటే ఇక్కడంతా బానే ఉంది అని. నన్ను క్షమించు, నాకు వీటన్నిటి మీద నమ్మకం లేదు. అందుకనే నేను నీకు అబద్ధం చెప్పాను. తాంత్రికుల గారు, దీనికి ఏమైనా ఉపాయం ఉందా? ఉంది. నేను మొత్తం ఇంటి కోసం హోమం జరిపించాలి. తాంత్రికుడు తన హోమానికి ఏర్పాట్లు చేసుకుంటాడు. మిగతా వాళ్లని ఇంట్లో నుంచి బయటికి వెళ్లమంటాడు. ఆయన ఒక్కడే ఇంటి మధ్యలో కూర్చుని హోమం చేయించుకుంటాడు. ఆయనకి వెనక నుంచి ఎవరో నవ్వుతున్న శబ్దం వినిపిస్తుంది. తాంత్రికుడు వెనక్కి తిరుగుతాడు. ఎవరు అక్కడ? తాంత్రికుడికి అర్థమవుతుంది, ఇది ఆ పిల్లాడి నీడ అని. తాంత్రికుడు తన హోమం మీద దృష్టి పెడతాడు. అప్పుడే తనకి మరొక శబ్దం వినిపిస్తుంది. నువ్వు ఇంటిని దక్కించుకోలేవు, ఇక్కడ్నుంచి వెళ్ళిపో. ఇది నా ఇల్లు. వెళ్ళిపో ఎక్కడ్నుంచి? నా ఇంటి నుంచి నన్నే పంపిస్తావా? చాలాసేపవుతుంది. మయూర్ ఇంకా తన కుటుంబం ఇంటి బయటే నిలబడి ఉంటారు. బామ్మ మయూర్ని లోపలికి వెళ్లమని చెప్తుంది. అలాగేనమ్మా, నేను వెళ్ళి చూస్తాను. మయూర్ లోపలికి వెళ్లిన తర్వాత నరికేసి పడి ఉన్న తాంత్రికుడి తలను హోమంలో చూస్తాడో, అప్పుడు మయూర్ భయపడతాడు. రేణుక, బామ్మ, సోనం ముగ్గురూ లోపలికి వెళ్లి శవాన్ని చూస్తారు. రేణుక గట్టిగా అరుస్తుంది. బామ్మ మయూర్తో ఇలా అంటుంది, బాబు పదిక్కడ్నుంచి పద. అప్పుడే వాళ్లకి గౌరవ్ ఏడుస్తూ కనిపిస్తాడు. వద్దు, నన్ను వదిలేసి వెళ్ళకండి. నేను మళ్లీ ఒంటరివాణ్ణి అయిపోతాను. నాకు స్నేహితులు ఎవరూ లేరు. సోనం, వీళ్ళకి చెప్పు, నేను ఈ తాంత్రికుణ్ణి చంపాను, ఎందుకంటే తను నన్ను పంపించాలనుకున్నాడు. గౌరవ్, నానమ్మ, మీకు గౌరవ్ కనిపిస్తున్నాడా? తనే నా స్నేహితుడు, తనతోనే నేను మొదట్నుంచి ఆడుకుంటున్నాను. ఇంటి తలుపులన్నీ మూసుకుపోతాయి. మమ్మల్ని వెళ్ళనివ్వు, పదండి. అందరూ పైన గదిలోకి వెళ్ళండి, నేను కిందుంటాను. అందరూ పైన గదికి వెళ్తారు. వద్దు, నన్ను వదిలేసి వెళ్ళకండి. నేను మళ్ళీ ఒంటరివాణ్ణి అయిపోతాను. నాకు స్నేహితులెవ్వరూ లేరు. నేను మీతో పాటు ఉంటాను. వాళ్ళందరినీ వదిలిపెట్టు, నా కుటుంబాన్ని వదిలిపెట్టు. నేనుంటాను నీకు తోడుగు, కానీ నా కుటుంబాన్ని ఏమి చేయొద్దు. మరొకవైపు రేణుక బామ్మని సోనంని గదిలో వదిలిపెట్టి అల్మరాలో ఉన్న పుస్తకం కోసం వెతకటం మొదలు పెడుతుంది. ఆ పుస్తకంలో గౌరవ్ గురించి రాసి ఉంటుంది. అప్పుడే తనకక్కడ ఒక సంగ్రాపారి అసైలం హాస్పిటల్కి సంబంధించిన ఒక ఫైల్ దొరుకుతుంది. రేణుక ఫైల్ని చేతిలోకి తీసుకుంటుంది. ఫైల్లోంచి ఒక చీటీ తన కాలి మీద పడుతుంది. రేణుక చీటీని తీస్తుంది. చీటీ చదవగానే తనకి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. చీటీ గౌరవ్ రాసినది. రేణుక చీటీ చదవటం మొదలు పెడుతుంది. మా మమ్మీ డాడీ రోజూ గొడవ పడతారు. ప్రతిరోజు ఒకరితో ఒకరు గొడవ పడుతూనే ఉంటారు. నేను నా గదిలో కూర్చొని అవన్నీ వింటాను. నేను ఇంటిని మార్చను. నాకు ఈ వాస్తుశాస్త్రాల మీద అసలు నమ్మకమే లేదు. మనం ఇక్కడికొచ్చినప్పటినుంచి గౌరవ్ ఆరోగ్యం బాగుండడం లేదు. తను ఒంటరిగా ఉంటున్నాడు రోజంతా. తనకి స్నేహితులు కూడా ఎవరూ లేరు. నీ కొడుకు పిచ్చివాడైపోయాడు, తను చనిపోవడమే మంచిది. నువ్వెందుకు చావట్లేదు? నువ్వెళ్ళి ఎక్కడైనా చావు. మా మమ్మీ డాడీ గొడవ పడుతూ ఉన్నారు. ఆ తర్వాత కొట్టుకోవడం మొదలుపెట్టారు. మమ్మీ టేబుల్ మీద ఉన్న కత్తిని తీసి
నాన్నని చంపేసింది. నాన్న పడిపోయారు, ఇక మమ్మీ పరిగెత్తుకుంటూ నా దగ్గరకొచ్చింది. నేను ఆవిడ్ని ఒకటే ప్రశ్న అడిగాను, మమ్మీ నేను పిచ్చివాణ్ణా? మమ్మీ నాకు సమాధానం చెప్పేలోపు నాన్న కత్తి తీసుకొని మమ్మీని చంపేశారు. నా కళ్ళ ముందే నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. నాన్న కింద పడిపోయారు, నేను ఆయన మీద కూర్చొని ఆయన మెడ కోసేశాను, నాన్నను చంపేశాను. కొన్ని రోజుల తర్వాత నన్ను నేను పిచ్చాసుపత్రిలో చూసుకున్నాను, మళ్ళీ ఒంటరిగా. రేణుక అది చదువుతుంది, పరిగెత్తుకుంటూ కిందకు వెళ్తుంది. తను చూసేసరికే గౌరవ్ మయూర్ని చంపేస్తాడు. రేణుక గౌరవ్ వైపు చూస్తుంది, తనతో ఇలా అంటుంది, నువ్వు పిచ్చివాడివి కాదు, అలాగే నువ్వు ఒంటరివాడివి కూడా కాదు. నేను నిన్ను చూసుకుంటాను. మా మమ్మీ ఇంకా కూతుర్ని వెళ్ళనివ్వు, నేను మీ అమ్మ స్థానంలో ఉంటాను. నిజంగానా? అవును నిజంగా. ఇంటి తలుపులన్నీ తెరుచుకుంటాయి. రేణుక బామ్మని సోనమ్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమంటుంది. అప్పుడు తన అత్తగారితో ఇలా అంటుంది, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి, తనని మీ ఇంటికి తీసుకువెళ్ళండి. నానమ్మ సోనమ్ని తనతో పాటు తీసుకువెళ్తుంది. ఆ రోజు తర్వాత నుండి ఎవరికీ తెలీదు రేణుకాకి ఏమైంది అని. గౌరవ్కి ఆ పరిస్థితి వాస్తుశాస్త్రం వల్ల కలగలేదు. వాళ్ల అమ్మా నాన్నలు ప్రతిరోజూ గొడవ పడ్డం వల్లే అలా అయ్యాడు. మీ మనసులో నా మనసులో ఒక ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది, రేణుకాకి అసలు ఆ బంగ్లాలో ఏం జరిగింది అని.